नमस्ते नेनु मी श्रीनिवासराव मीरु चूस्तुन्नारु सीनु गारु फार्म्स यूट्यूब चैनल मन चैनल रेगुलर गा चूस्तुन्नवारु गानी मन चैनल चूसिन वेंटने लाइक कोट्टेवारु गानी अंदरो बागुंडालनि कोरुकुंटू वीडियो स्टार्ट चेद्दामंडि। दयचेसि गमनिंचगलरु ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు। కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది। ఈరోజు గురువారం 18వ తారీఖు జనవరి నెల 2024 ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏ జమల్లో ఏ రంగు కోళ్ల మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి। ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు। మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళ తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి। మొదటి జాము ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి 8:24 వరకు ఈ మొదటి జామ్ టైంలో కాకి నెమల విజయం, ఈ కాకి నెమల విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, ఈ కాకి నెమలు అనేది లోపల నల్ల కూసుండి పైన నెమల చూపు ఉండాలి। ఇటువంటి ఈ జామ్లో గెలిస్తే అండి లోపల కోడి చూపు కానీ పైన పింగళ జారగాని ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో। ఈ జామ్లో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమల సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జాములో చూపులకు గెలిచేవండి। ఈ చూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జామ్లో గెలిచేవి। ఈ జామ్లో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జామ్లో ఓడిపోయేవండి। ఈ జామ్లో కాకినెమలి అనేది లోపల నల్లబొంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి ఈ జాములో। రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8:24 నుండి 10:48 వరకు ఈ రెండవ జాము టైంలో కోడి పింగళ విజయం, ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన పింగళ చూపు ఉండాలి। ఇటువంటి ఈ జాములో గెలిస్తే అండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసు కానీ పైన బిర్సు కానీ టెంపర్ ఇటువంటివి ఉన్నాయి ఎక్కువగా ఓడిపోతాయండి। ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో చూపులు గెలిచే రంగులండి। ఈ జాములో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి। ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి। ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమల సేతువ, నెమల కెక్కెర, నెమల మైల, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులని। మూడో జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ మూడో జాము టైంలో కాకి డేగ విజయం, ఈ కాకిడేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగని ఈ జాములో ముసుకు వాడుకోవచ్చండి। ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి, ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి। లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి
ఓడిపోతాయండి. పైన పింగళ చూపు ఉన్నా ఓడిపోతాయండి. ఈ జమలో చూపులు గెలిసే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు. ఇవి జమల చూపులు గెలిసేవండి. ఈ గెలిసే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్లకెక్కిర, కోడి మైల ఇవి జామలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కిర, కోడి మైల ఈ జామలో లోపల నల్లభంగా ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జామ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జామ టైంలో నెమల పింగళ విజయం. ఈ నెమల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెమల పింగళి. ఈ నెమల పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళ జారు ఉండాలి. ఇటువంటి గెలిస్తే అండి లోపల నల్ల కూసు కానీ కోడి చూపు కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి ఈ జామలో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి. మన వీడియో చేయడానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదులటం జరుగుతుందండి. మీరు కూడా మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి. ఈ జామలో చూపులు గెలిచేసి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పింగళి రసంగి, నెమల పింగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ ఇవి జామలో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో ఈ నవల పింగళ జామలో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఐదవ జామ చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జామ టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనే దాన్ని ముసుకు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలిస్తే అండి ఈ జామలో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామలో చూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపుమించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేవండి. ఈ జామలో చూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపుమించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి సేతువ, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్రబ్రాసు ఇవి చూపులు గెలిచేవండి. ఈ జామలో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకి డేగ ఇవి జామలో ఓడిపోయే రంగులండి. ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. ఈ 6 తర్వాత ఈ 5 అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జామ నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జామ నుండి 2వ జామ అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి మీద డేగ కోడి ఓడిపోవును, కాకి మీద కోడి ఓడిపోవును, గౌడు మీద పింగళి ఓడిపోవును.
ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకి దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.